దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా కాచి కాపాడిన దేవుణ్ణి మనసారా ఆరాధించుదాం. ఈ నూతన ఉదయంలో నూతన కృపతో నూతన భాగ్యములతో మనల్ని నింపిన ఆ దేవాతి దేవుని, ఆ త్రియేక దేవునికి వందనాలు తెలియచేద్దాం. నా ప్రియ సహోదరుడు, సహోదరి, కొన్నిసార్లు మన జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉంటాం, ఎంతో శ్రమ తోడ్చి పని చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా చూడండి, మన మనస్సును అదుపులో పెట్టుకోలేకపోతాం కాబట్టి, అది పరిపరి విధాలా వెళ్తూ ఉంది కాబట్టి, అది చెప్పిందల్లా మనము చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కాబట్టి, కొన్నిసార్లు విజయం పాలవుతుంటాం, కొన్నిసార్లు అపజయం కూడా పొందుతూ ఉంటాం. అందుకనే వాక్యంలో సామెతల గ్రంథం 4:23 నీ హృదయమును పదిలపరచుకో, నీ జీవన గతికి ఆధారము అదియే. మన మనస్సులో ఏం ఆలోచనలు ఉన్నాయో, మన హృదయంలో ఏమి తలంపులు ఉన్నాయో ప్రిలరా, దాన్ని బట్టి మన జీవిత విధానము ఉంటుంది. కాబట్టి మన జీవితము సరైన దారిలో ఉంది అని అంటే అర్థం ఏంటి? మన ఆలోచనలు కూడా సరిగ్గా ఉన్నాయని. మన జీవితము ఎక్కడో తప్పు పోతుంది అంటే అర్థం ఏంటి? మన ఆలోచనలను మనం గమనించాల్సిన అవసరము ఉంది అని. చూడండి, నేను చార్లెస్ డార్విన్ గారి గురించి ఈ విధంగా నేను చదివాను. ఆయన జీవ పరిణామ సిద్ధాంతం గురించి చెప్పారు కదా, కోతి నుంచి మనుషులు వచ్చారని. కానీ మనందరికీ సత్యం తెలుసు కదా, యేసు ప్రభు త్రియేక దేవుడు తన రూపంలో మనల్ని సృజించారు కాబట్టి, మనం ఈ లోకంలో ఆయన మన సృష్టికర్త అని, కోతి నుంచి మనం రాలేదని మనకు సత్యము తెలుసు. ఆ చార్లెస్ డార్విన్ గారు ఒకసారి తన స్నేహితుడితో కలిసి ఒక స్నేక్స్ పార్క్కి వెళ్ళారంట ప్రియులారా. అక్కడ చాలా రకాల పాములను అక్కడ పెట్టి ఉన్నారు. గాజు పాత్రల్లో పెడతారు కదా, సీసాలలో పెడతారు కదా. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు, రకరకాల పాములను చూసినప్పుడు, ఒక స్థలానికి వెళ్ళినప్పుడు చాలా విషపూరితమైన పాములను అక్కడ గాజు సీసాలలో పెట్టి ఉంచారంట. ఆ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు చార్లెస్ డార్విన్ గారు తన స్నేహితుడితో అన్నాడంట, మనం ఆలోచన చేసే ఆలోచనలు చాలా ఎత్తుగా ఉంటాయి మనం చేసే క్రియల కంటే. అంటే మనం చాలా ఎంతో ఎత్తుగా ఆలోచిస్తాం, కానీ అందులో కొంచెమే క్రియలను చేస్తూ ఉంటాం. అంటే మన క్రియలు మన ఆలోచన ప్రకారం ఉండవు అని చెప్పడానికి ప్రయత్నించాడంట. కానీ అతని స్నేహితుడు మాత్రము ఆ సిద్ధాంతానికి ఆయన ఒప్పుకోలేదంట. లేదు, నువ్వు చెప్పేది తప్పు, మనం ఏది ఆలోచిస్తామో అదే చేస్తాము అని తన స్నేహితుడు చెప్పాడంట. అయితే డార్విన్ గారు ఏం చేశారు, అయితే నేను చెప్పే సిద్ధాంతము నిజము అని నిరూపించుకోవడానికి ఏం చేశారంట, ఆ బాగా విషపూరితం ఉన్న పాములు చూడడానికి ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు కనిపిస్తూ ఉంది, విషపూరితమైన సర్పము ప్రపంచంలో అని. అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా. కానీ ఈ డార్విన్ గారు ఏం చేశారంటే, అది గాజు సీసాలో ఉంది కదా, అది దట్టంగా ఉంది కదా గాజు కూడా, అది నేను బయట ఉన్నాను కాబట్టి అది నన్నేం చెయ్యదులే అని ఆ గాజు సీసా దగ్గరికి వెళ్ళారంట ప్రియులారా. అందులోపల ఉన్న పాము ఒక్కసారే ఆయన దగ్గరికి వచ్చినట్లు అనగానే ఆయన భయంతో ఒక్కడుగు వెనక్కి వేశారంట. అప్పుడు స్నేహితుడు చెప్పాడంట, చూసావా నీవు, నీకు తెలుసు అది గాజు సీసాలో ఉంది, నిన్ను ఏమి చెయ్యదని, అది నిరూపించడానికి నువ్వు దగ్గరికి వెళ్ళావు, కానీ ఒక్క నిమిషం నీలో భయం వచ్చేసింది, ఆ భయం అనే ఆలోచన రాగానే నీ కాళ్ళు వెనక్కిపోయాయి, అందుకనే నీవు చెప్పిన సిద్ధాంతంతో నేను ఒప్పుకోలేదు అన్నప్పుడు ఆయన నిజమే అని ఒప్పుకున్నారంట. నా ప్రియ సహోదరా, సహోదరి, మన జీవితంలో కూడా ఏమి మనం చేస్తున్నామో అంటే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాము. మరి మన జీవితము సరైన విధానంలో ఉండాలంటే మన ఆలోచన ఏ విధంగా ఉండాలి? ఫిలిప్పీలకు రాసిన లేఖ 4:8 మన మనస్సుని మంచివియు స్తుతి పాత్రములైన వాటితో నింపుకోవాలంట. అవే స్వచ్ఛము, సుందరము, యథార్థము,
స్నేహము, గౌరవనీయము, సత్యము అలాంటి వాటితో మన మనస్సును, మన తలంపులను నింపుకున్నప్పుడు ప్రియులారా, మన ఆలోచన స్వచ్ఛంగా ఉంది కాబట్టి ఇతరుల గురించి కూడా స్వచ్ఛంగా ఆలోచిస్తాం. మన ఆలోచన సత్యం గురించి ఆలోచిస్తుంది కాబట్టి మన క్రియలు కూడా సత్యములోనే ఉంటాయి. కానీ ఎప్పుడైనా మనము ఇలా సత్యంలో వెళ్తూ ఉన్నప్పుడు తప్పకుండా మనకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉంటారు. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనే సత్యం, ఆ వాక్కు సత్యం. కానీ ఆయన సత్యమైన యేసుప్రభు సత్య మార్గంలో నడుస్తున్నప్పుడు ధర్మశాస్త్రం తెలిసిన పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులే ఆయనను అర్థం చేసుకోలేకపోయారు, ఆయనతో వితండ వాదం చేశారు. చూడండి, పౌలు భక్తుడి జీవితంలో కూడా ఎంతోమందితో వాదించి ఉంటాడు. అందుకనే కొరింథీయులకు రాసిన 2:10-3 నుంచి ఏం చెప్తున్నాడు, మేము ప్రతి వితండ వాదమును ఈ లోకంలో జరిగే వాటన్నిటినీ మేము అడ్డుకుంటాము, వాటి మీద మేము ఆధారపడి జీవించము. మాకు ఏమేమి ఆలోచనలు కలుగుతున్నాయో ప్రతి ఆలోచనను కూడా బంధించి క్రీస్తునకు విధేయులముగా చేస్తాము. అవును ప్రియులారా, మన మనస్సు ఉందంటే పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆ ఆలోచనలన్నీ సరి అయినవా? కాదు. కాబట్టి ఏది మంచో దాన్ని ఎక్కువగా ఆలోచించినప్పుడు దాని అనుగుణంగా మంచి క్రియలు చేస్తాం. ఈ లోకానికి చెందినవి, ఈ లోకానికి చెందిన అల్పమైన, స్వల్పమైన, దుష్టమైన, నీచమైన ఆలోచనలు మనం చేసినప్పుడు మన క్రియలు కూడా అలానే ఉంటాయి. యూదా ఇస్కారియోతు సత్యముతో నడుస్తున్నాడు, సత్యమైన యేసుప్రభు శిష్యుడిగా ఉన్నాడు 3.5 సంవత్సరములు. కానీ ఆయన ఆలోచన రీతి సరిగా లేదు కాబట్టి, తన దృష్టి అంతా ఆ డబ్బుల సంచి మీద ఉంది కాబట్టి ప్రియులారా దానితోటే నశించిపోయాడు. కానీ పేతురు చూడండి, తను కూడా తప్పు చేశాడు, తన ఆలోచన కూడా తప్పే. యేసుప్రభుకు తెలిసిన వాడనని, యేసుప్రభు శిష్యులలో ఒకడినని నేను చెప్తే ఎక్కడ నన్ను కూడా బంధించి వేస్తారేమోనని అబద్ధం చెప్పాడు. అయినప్పటికీ యేసుప్రభు చూపిన ఆ చల్లని చూపులోని అర్థాన్ని గ్రహించినప్పుడు తన ఆలోచనను మార్చుకున్నాడు. ప్రియులారా, సత్యం వైపు నిలబడలేకపోయానని వెక్కి వెక్కి ఏడ్చాడు. నా ప్రియ సహోదర సహోదరి, మన జీవితంలో ఎలాంటి ఆలోచనలు మనం చేస్తూ ఉన్నామేమో. తప్పుడు ఆలోచనలను అక్కడే క్రీస్తునకు మనం విధేయత చూపించేలా అక్కడే బంధించేయాలి, వాటిని క్రియల వరకు తీసుకొని రాకూడదు. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నావు? ఎక్కడ నువ్వు అపజయం పాలవుతున్నావు? ఎందుకు అపజయం నీకు మరలా మరలా కలుగుతుంది? ఎందుకంటే నీ ఆలోచనలను నువ్వు గమనించడం లేదు కాబట్టి. ఈరోజు కొద్ది సమయాన్ని తీసుకొని ఆ ప్రభు సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని నీ యొక్క పరిస్థితిని అంతటిని, నీ అపజయాన్నంతటిని ఆ ప్రభువునకు సమర్పించినప్పుడు, వాక్యము ద్వారా, వాక్యము చదువుతూ, వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఎక్కడ మనం తప్పుపోతున్నామో, మన ఆలోచనలు ఎక్కడ తప్పు అవుతున్నాయి, ఆ ప్రభువునకు మనం పూర్తిగా సమర్పించినప్పుడు వాక్యమైన దేవుడు మన ఆలోచనలను సరిచేయును. కాబట్టి ఈరోజు నీకు సమయం ఉన్నట్లయితే, ఈ ఉదయకాలంలో కొద్ది సమయాన్ని ప్రభువుతో నీవు గడిపినట్లయితే, ఈరోజంతా నువ్వు ఏమేమి చేయబోతున్నావో, ఎలా చేయాలో ఆ ఆలోచనలను, ఆ ప్రణాళికను దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి పునీత పౌలు నడిచిన దారిలో మనం నడుద్దాం. ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ ఏ సంఘంలో వాళ్ళు ప్రార్థనకి వెళ్ళాలన్నా, ఏ సంఘానికి వెళ్ళాలన్నా, వాళ్ళు మొదట ప్రార్థనలో కూర్చొని దేవుని చిత్తం కొరకు ఎదురు చూసేవాళ్ళు. ఉపవాసంలో, ప్రార్థనలో గడిపినప్పుడు ఆ పరిశుద్ధాత్మదేవుడు వారిని ఎక్కడెక్కడికి వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఏ స్థలానికి వెళ్ళకూడదో, దేవుని చిత్తం కాదో, దేవుడు అక్కడికి వెళ్ళకుండా వాళ్ళ ప్రయాణాన్ని కూడా అడ్డగించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్రతి ప్రయాణాన్ని దేవుడికి అప్పగించేవాళ్ళు కాబట్టి. నా ప్రియ సహోదర సహోదరి, మన జీవితమే ఒక ప్రయాణం. ఈ యొక్క సమరంలో, ఈ ప్రయాణంలో, ఈ పోరాటంలో మనం అన్నిటిలో విజయం పొందాలంటే మన హృదయాన్ని మనం గమనించాలి, మన ఆలోచనలు మనం గమనించాలి. ఈ లోక ప్రమాణములను మనం అనుసరించకుండా దేవుడికి ప్రీతికరమైన ఆలోచనలతో వాక్యాన్ని మనం ఆలోచిస్తూ, ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రిలారా, వాక్యమే మన పాదములకు
దీపమై మన త్రోవకు వెలుగై మనకన్నిటిలో విజయాన్ని కలిగించును. మరి ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ఏ ఆలోచనలు నీ మనసులో ఉన్నాయో, నీ మనసు పరిపరి విధాలుగా పోతూ ఉంటే దాన్ని కొద్దిసేపు కూర్చొని ప్రభు సన్నిధిలో కూర్చొని ఆ ప్రభునకు అర్పించుదాం. స్వచ్ఛమైన, సుందరమైన, గౌరవనీయమైన, సత్యమైన ఆలోచనలతో మనందరినీ నింపమని ప్రార్థించుకుందాం. దయచేసి నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో అయ్యా ప్రతి క్షణము కూడా మా మనసు ఎన్నో ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది ప్రభా. కొన్ని నీకు ప్రీతికరమైనవి, కొన్ని నీకు ప్రీతికరం కానివి. ప్రభా, మా సమయాన్ని ఏ ఆలోచనలతో మేము ఎక్కువ గడుపుతూ ఉంటామో దాన్ని బట్టి మా జీవిత విధానం ఉంటుంది. ఏసయ్య, మీరు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రార్థనలో మీరు సమయాన్ని గడిపి ప్రభా తండ్రి చిత్తాన్ని ప్రతిరోజు మీరు తెలుసుకొని తండ్రి చిత్తానికి మీరు విధేయించారు కాబట్టి ప్రతి క్షణము కూడా పరలోక రాజ్యాన్ని ఇక్కడ లోకంలో స్థాపించగలిగారు. అయ్యా, మా మనసులు కూడా మీ ఆధీనంలో తీసుకునండి ప్రభా. మేము కూడా ప్రతి క్షణము ప్రార్థనలో ఉండి అయ్యా వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యం ప్రకారము మా ఆలోచనలను శుద్ధి చేసుకుని తండ్రి నీ చిత్తాన్ని తెలుసుకొని నీ అడుగుజాడల్లో నడవడానికి మా అందరికీ కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రిలారా, అందుకనే రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1-2 వచనాల్లో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, లోక ప్రమాణములను మీరు అనుసరించకూడదు. మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. అప్పుడు దేవునికి ప్రీతికరమైన జీవితాలను మనం జీవిస్తాం, మన జీవితాలు కూడా దేవునికి సమ్మతంగా ఉంటాయి. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణిని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.